అనంతపురం జిల్లాలో ప్రాచీన కళలు ఉట్టిపడేలా లేపాక్షి ఉత్సవాల్లో కార్యక్రమాలు వినూత్నంగా నిర్వహిస్తున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ అన్నారు. ఈ నెల మార్చి 7-8 తేదీలలో లేపాక్షి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతపురం జిల్లా రాయలసీమ సంస్కృతి సాంప్రదాయాలు జానపదుల శోభ ప్రతిబింబించేలా కార్యక్రమాలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రాచీన క్రీడలు కళలపై కార్యక్రమాలు ఉట్టుపడే విధంగా జరుగుతాయన్నారు. ఎడ్ల బండితో ప్రదర్శనలు, బండి లాగుడు పోటీలు, వివిధ కళారూపాలతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. అనంతపురం ప్రాంతం యొక్క మానవతా విలువలు, ప్రేమ ఆప్యాయతలు ఉట్టిపడేలా సాంస్కృతిక కార్యక్రమాలకు రూపకల్పన చేయడం జరిగిందని తెలిపారు. లేపాక్షి ఉత్సవాలను మరి లేపాక్షి వైభవం పేరుతో అనంత వైభవం పేరుతో మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాచీన కళలు అలాగే జానపద కళలు మరి అలాగే పల్లెల్లో మరి ఏవైతే క్రీడలు ఉన్నాయో గ్రామీణ క్రీడలు ఏవైతే ఉన్నాయో మరి వాటన్నింటినీ కూడా ప్రోత్సహించడానికి వాటన్నింటినీ కూడా సభ్య సమాజానికి చూపించడానికి ప్రదర్శించడానికి మరి మరొక్కసారి ఈ ప్రాంతం యొక్క వైభవాన్ని చెప్పడానికి మరి ఈ ప్రాంతం యొక్క పౌరుషాన్ని చెప్పడానికి ఈ ప్రాంతం యొక్క ప్రజల యొక్క ఆప్యాయతలు ప్రేమాభిమానాలు ఎలా ఉంటాయో చూపడానికి ఈ ప్రాంతం యొక్క గొప్పతనాన్ని తెలియజేయడానికి లేపాక్షి ఉత్సవాల పేరుతో మరి 7-8 తారీఖులో ఒక అనంత వైభవం పేరుతో జరుపుకుంటున్న కార్యక్రమానికి ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజానీకమంతా కూడా హాజరై అలాగే ఈ ఉత్సవాల్లో పాల్గొని మరి వారు కూడా వారికి సంబంధించిన సలహాలు సూచనలు చేసి మరి అలాగే ఎవరైతే జానపద కళాకారులు ఉన్నారో మరి అలాగే ఎవరైతే గ్రామీణ క్రీడాకారులు ఉన్నారో వాళ్ళంతా కూడా పాల్గొని మరి ఎవరైతే ఈ ప్రాంతం యొక్క రాయలసీమకు సంబంధించిన రుచులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఆహార పదార్థాలు తయారు చేసే నిపుణులు వంటవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అంతా పాల్గొనాలనే సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో జిల్లాలో ఉన్న ప్రజా ప్రతినిధులతో పాటు స్వచ్ఛంద సంస్థలు, మీడియా సోదరులు మరి అలాగే ఈ జిల్లాలో ఉన్న ప్రముఖులందరూ కూడా పార్టీలకు అతీతంగా పాల్గొనాలనే సందర్భంగా విన్నవించుకున్నాను కోరుతున్నాను.